ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క శుభప్రదమైన నామములో ఈ ఉదయకాలం మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. 30వ కీర్తన 11వ వచనంలో నీవు నా అంగలార్పును నాట్యముగా మార్చి ఉన్నావు. 12వ వచనంలో నా గోనె పట్టును విడిపించి సంతోష వస్త్రమును నీవు నాకు ధరింపచేసి ఉన్నావు. అందును బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాను అన్నట్లుగా 30వ కీర్తనలో 11-12 వచనాల్లో భక్తుడు జ్ఞాపకం చేస్తాడు. ప్రియ దేవుని బిడలారా, నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. నీ అంగలార్పును నాట్యముగా మార్చగలిగిన దేవుడు, నీ దుఃఖమును సంతోషముగా మార్చగలిగిన శక్తి కలిగినటువంటి దేవుడై ఉన్నాడు. ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథములో యోసేపును మనం చూసినట్లయితే, యోసేపు ఏ దేశములోనైతే అవమానించబడి ఇంటిలో నుంచి నెట్టివేయబడ్డాడో అదే దేశమునికి ఆధారంగా యోసేపును దేవుడు నిలవబెట్టాడు. ఏ దేశములోనైతే యోసేపు తృణీకరించబడ్డాడో అదే దేశములో దేవుడు యోసేపును కోరదగిన వ్యక్తిగా దేవుడు మార్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ దేశములోనైతే యోసేపు చెరసాలలో వేయబడ్డాడో అదే దేశములో రాజగృహములో ఉన్నతమైన సింహాసనం మీద దేవుడు యోసేపును కూర్చుండబెట్టాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు పరిస్థితులను మార్చగలిగిన దేవుడు. పెంట కుప్ప మీద నుండి దీనులను పైకి లేవనెత్తగలిగినటువంటి దేవుడు. దుఃఖాన్ని సంతోషంగా మార్చగలిగిన దేవుడు. అంగలార్పును నాట్యముగా తీర్చిదిద్దగలిగినటువంటి దేవుడు. గోనె పట్టును ధరిస్తున్న దుస్థితిలో ఉన్న వ్యక్తికి సంతోష వస్త్రాన్ని ధరింప చేయగలిగిన సమర్థుడైనటువంటి దేవుడు. ఈ ఉదయకాల సమయంలో నీ జీవితములో ఉన్న పరిస్థితి ఏదైనప్పటికీ కూడా నీవు అవమానించబడిన చోటే నిన్ను ఆధారంగా దేవుడు నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. నీవు తృణీకరించబడిన చోటే నిన్ను అనేకులు కోరుకోదగినటువంటి స్థితిలో దేవుడు నిన్ను నిలబెట్టడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దుఃఖించిన నీ జీవితంలో సంతోషాన్ని ఈ ఉదయకాలం నింపడానికి ఇష్టపడుతున్నాడు. ఇది దేవుడు ఈ దినమందు నీకిస్తున్న ఓ అద్భుతమైన వాగ్దానం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ బిడ్డలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాము దేవా. ఇదిగో నీవు అంగలార్పును నాట్యముగా మార్చగలిగిన దేవుడో తండ్రి. గోనె పట్ట ధరిస్తున్న స్థితిలో ఉన్న వారికి సంతోష వస్త్రమును ధరింపచేయగల సమర్థుడవైన దేవుడో, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న నీ బిడ్డలు ఎవరైనా దుఃఖములో ఎంతమంది అయితే ఉన్నారో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఎవరైతే ఉన్నారో, అవమానకరమైన పరిస్థితులు ఎవరైతే ఉన్నారో, అట్టి వ్యక్తుల జీవితాల పరిస్థితులన్నిటినీ కూడా యేసు నామములో సంపూర్ణమైన విడుదల కలుగునుగాక. ప్రేమగల మా తండ్రి, నీ అద్భుతమైన కృప నీ కార్యము నీ బిడల జీవితాల్లో జరిగించమని యేసు నామమున ప్రతి వాగ్దానము నీ బిడల జీవితాల్లో నెరవేర్చబడునుగాక అని ప్రార్థిస్తూ తండ్రి నీకే మహిమ చెల్లిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ఆయన కుమారుడు యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.